పెళ్ళం పక్కకున్నా పక్కన పెళ్ళం మంచిగా ఉండదు అనుకో, గుర్రం లేకుండా అలెగ్జాండర్ లెక్క ఫీల్ అవుతారు. అందుకే మన మొగోళ్ళని మార్చుకొని మంచిగా షాపింగ్ చేయించుకుందాం. ఏం లేదే, నీ మొగుడిని నా మొగుడిని మార్చుకున్నాక నైట్ పడుకున్నాక ఒకవేళ అచ్చకాయలు కిచ్చకాయలు అని పుసుక్కున కచ్చకాయలు అడిగితే? దాని గురించి నా దగ్గర ఉపాయం ఉంది శెల్ల. మన మొగల్ని మార్చుకునే ముందే రాత్రిపూట రెండు సార్లు కచ్చకాయలు ఆడినాం అనుకో, నా మొగలికి మళ్ళీ పుణ్యం రావాలనే శెల్లే. అబ్బో, అట్లయితే నా మొగనికి మళ్ళా అమావాస్య రావాలి తల్లి, మళ్ళా అమావాస్య రావాలి తల్లి. ఏంది ఎక్సర్సైజ్ చేసుకు? ఎందుకు ఎహన్ వాపో, నీ ఒకటే కొట్టు కొడతాను. ఓవర్ యాక్షన్. రేపు తాలకాయ కూర తినాలని బాగా ఫిక్స్ అయిపోయినా. మరి నువ్వెందుకు అట్లా చేస్తాను? రేపు జరగబోయే యుద్ధంలో గుర్రం ఎక్కాల్సిందే, గెలవాల్సిందే. గుర్రం ఎక్కాల్సిందే, గెలవాల్సిందే. ఏమైందే, మరి అట్లూరుకొస్తున్నావు? ఒక రాత్రి ఏమైనా జరిగిందానే? ఏడా, మీ బావ మాట్లాడే మాట్లాడనిస్తలేడు. నిన్న నుంచి తలకాయ కూర తింటా తలకాయ కూర తింటాను కలవరిస్తాండే. అక్క మాయన నీ వర్షన్కు నీళ్ళు కడదామని పక్క ఫిక్స్ అయ్యండే. మా ఆడోళ్ళు మొగోళ్ళని మార్చుకున్న తర్వాత కథ పార్ట్ 2 చూడండి. సన్నజాజులు రోజా పువ్వులు. రాధికక్క, నాకైతే చాలా భయంగా ఉంది. మనం మొగోళ్ళని మార్చుకొని వాళ్ళ చేత ఖర్చు పెట్టిద్దాం అనుకున్నాం, కానీ వాళ్ళు మంచి వేడి మీద ఉన్నారే, మన పులుపు వాపేటట్టున్నారు. అందుకే కదనే బ్రాండ్లలో బ్రాండ్ నంబర్ 1 బాలయ్య బ్రాండ్ తెచ్చిన. ఇది ఒక్క పెగ్గు పోసుకొని తాగితే భయం గియ్యం అన్నీ పోతాయి. ఓకేనా? ఏమో అక్క, నువ్వు అంటున్నావు కానీ నాకైతే ధైర్యం వస్తలేదే. ఒక తెగ్గు తాగి ఈ ఉప్పు ఇలా వేసుకొని కొట్టు సిప్పు సరిపోద్ది, భయం గీయం అన్నీ వస్తాయి. అబ్బా సెట్ కదా. మొగోళ్ళు ఎట్లా తాగుతారు? ఏది దీనమ్మ జీవితం, ఇంట్లో ఏముంటుందో కానీ బాధలన్నీ మర్చిపోయి హ్యాపీగా బతికేయచ్చక్క. మరి అందుకే అన్నారే మన ఫ్యాన్స్, తాగితే మెన్షన్ హౌజే తాగాలి, తింటే తలకాయ కూరే తినాలని. అక్క ఇప్పుడు జరిగే కార్యక్రమం చూడక్క. నిన్న మునిగినాక చలేందుకే మన భర్తల్ని మార్చుకుందాం అనుకున్నాం, మార్చుకుందాం. ఈ రోజు నైట్ ఏం జరిగినా లెక్కకే రాదు. అక్క అంటే వాళ్ళు ఏం చేసినా అంతేనా? నా బొంగు చేస్తారు, రోజు 2 బుద్ధి ఊగులాడు తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. అంతే మరి, మన మెయిన్ ప్లాన్ షాపింగ్. ఆ పని కంటే ముందు షాపింగ్ చేయించుకో. సరే. ఎందుకు చెప్తానో అర్థం చేసుకో అమ్మ. ఆ పని అయినాక మా వాడు లేపినా లేవడు. అంటే అలా తప్పకుండా జరుగుతుందా అక్క? మంత్రసాన్ దగ్గరకు పోయి అది దాపి పెడితే పిల్ల బయటకు వస్తుందా? ఇక నువ్వేం మాట్లాడకు. ఇప్పుడు నువ్వు పోయి నైట్ అంతా ఏం జరిగిందో రేపు పొద్దున నాకు చెప్పు. బా, మా ఆయన దగ్గర పడకూడదా. ఓ దుబ్బ మొక్కపోడా, అది చిన్న పిల్ల, జర చూసుకొని నడుచుకో. అబ్బా మీ ఇద్దరు లేట పిల్లలే, ఏమన్నా చూసిండ్రా చేసిండ్రా, అందుకే భర్తలను మార్చుకుందాం అంటున్నారు. అబ్బో ఏం తెలియని మొగోడట ఎలక బొక్కలు ఏలు పెట్టిండట. భయం గర్ల ఆడదంట బామ్మంగలకై బర్రమని అంట, నడవే అక్కడ, నేను చూసుకుంటా పోవే ఫస్ట్ నుంచి. సరేనే చెల్లా, నీ తిప్పలు నువ్వు వాడు, నేను కూడా పోతాను. సరేనా అక్క, బెస్ట్ ఆఫ్ లక్ నీకు కూడా. ఏమండి, నాకు కొంచెం భయంగా ఉంది, కొంచెం చూసుకోండి. నాకేమన్నా సంతోషంగా ఉందా? నాకు కూడా భయమే. ఏమండి, మీరు ఖర్చు పెట్టడంలో చాలా కింగ్ అంట కదా. అవునా, నీకెవరు చెప్పింది? నాకు అక్క అన్నీ చెప్పింది,
ఆ విషయంలో మీరు కింగ్ అంట కదా. ఓ అవునా, సరేదా నువ్వైతే వచ్చిరా కూర్చో. మీరు సినిమాలు చూస్తారా? ఐ బొమ్మలో కొత్త సినిమాలు అన్ని చూసా. మరి మీరు? నేను క్రోమ్లో ఇంగ్లీష్ సినిమాలు మాత్రమే చూస్తా. అసలు ఇంగ్లీష్ సినిమాలో పాటలే ఉండవు. అసలు పాట పాడాలంటే ఇంగ్లీష్ సినిమానే చూడాలి, గరువు బాగుంటాయి. అసలు నాకు ఇంగ్లీష్ సినిమాలో మాటలే అర్థం కావు. ఈ సినిమాలో మాటలు వినాల్సిన అవసరమే లేదు, ఖాళీ చూస్తేనే చాలు, కడుపు నిండిపోద్ది. మీరు బ్యాచిలర్గా ఉన్నప్పుడు, ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు మీరు క్యాసెట్ వేసుకుని చూడలేదా సినిమాలు? చూసిన ఈడియట్ సినిమా. నీకు విషయం తెలుసా, ఆ సినిమా చూసినాక అందరు నన్ను ఈడియట్ అనేటోళ్ళే. అయ్యో పాపం, ఇంగ్లీష్ సినిమాలు చూసినా మంచి బ్యాట్మెన్ అయినా అయ్యుండేవాడిగా, మంచి బ్యాట్మెన్ అయినా అయ్యుండేవాడిగా. నాకు బ్యాటింగ్ అంటేనే ఇష్టం లేదు, నాకు ఫీల్డింగ్ అంటే చాలా ఇష్టం. ప్రతి బాల్ ని పట్టుకుంటూ ఉంటా. అంటే బాల్ ఎప్పుడు కొడతారా అని చూస్తూనే ఉంటారా? మీరు ఎప్పుడు కొట్టారా? అయితే నేను ఎక్కువ సిక్స్ కొట్టాను, ఓన్లీ సింగిల్ మాత్రమే. తెలుస్తుందిలే, మీరు సింగిల్స్ బ్యాచ్ అయినని, మీరు సింగిల్స్ బ్యాచ్ అయినని. అయినా మీరు ఎప్పుడు బాల్ కొట్టారా? అబ్బా, బాల్ కొట్టాలంటే బ్యాటు లేపాలా, ఎఫెక్ట్స్ పెట్టాలా, సింగిల్ తీయాలా, అవన్నీ చేయాలంటే యాక్టివ్గా ఎనర్జీ ఉండాలా. ఇవన్నీ నా నుంచి కాదు, అదే ఫీల్డింగ్ అయిందనుకో బౌండరీ కాడ పోయి నిలబడవచ్చు. మొత్తానికి మీ ఒంట్లో నుంచి చెమట కార్చలేరా? నీళ్ళు కార్చేదామంటే నాకు అస్సలు నచ్చదు. అంటే ఉరుకులాడి ఉరుకులాడి పాలు తాగేదానికంటే నిలబడి నీళ్లు తాగేదే ఉత్తమం. సరే నేను మెడికల్ షాప్ కి వస్తా. అంటే నీకు హెల్మెట్ లేని బ్యాటింగ్ చేయరా? నీకు చెప్తే అర్థం కదా, నాకు బ్యాటింగ్ అంటే ఇష్టం లేదని చెప్పి, ఓన్లీ ఫీల్డింగే. ఓహో కూల్ కూల్, నాకు మీ ఫోన్ ఇచ్చేళ్ళండి, ఆన్లైన్ లో కొన్ని ఆర్డర్ పెట్టుకుందాం. సరే ఇదిగో. మా పాస్వర్డ్? నా దానికి పాస్వర్డ్ ఉండదు. ఫోన్ పే ఉంటది కదా? ఉంటది కదా మళ్ళా. 646464. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియడం లేదు. ఓ వదినే చాకు లేకుండే తోడే, ఓ వదినే కళ్ళకు ఐనా పెట్టి కత్తోలే కన్నెట్ల. అరే అర్జెంట్ అవిష్ణానికి ఫోన్ చేయరా. ఎందుకన్నా, నీ ఫోన్ ఏమైంది? నా ఫోన్ ఎరికిపోయింది, అర్జెంట్ అవిష్ణానికి ఫోన్ చేయరా. వైన్స్ కాడికి రమ్మని చెప్పు సిట్టింగ్కి. హలో విష్ణానా, చెప్పరా. సందీప్ అన్న వైన్స్ కాడికి రమ్మంటున్నానా? ఎందుకు? అరే విష్ణు ఏడారా, ఇటుకా నిలబడుతున్నానా? అర్జెంటుగా మనం కూర్చునే వైన్స్ కాడికి రారా. సరే వస్తున్నా అన్నా. నేను కూడా వస్తానా? దారాయిగా అన్న నీళ్ళ గొలిగా నువ్వు ఇంటొక్కండి విరా. ఏం చేస్తున్నారా? ఊటలు ఎప్పుడు వచ్చినావు? పిట్లా అని చేయడా? ఏం పీకనికి వచ్చినావు? పెళ్ళి అవుతలేము, పెళ్ళి పెళ్ళి చేసుకోవాలా, నూకాలా, పెళ్ళి చేసుకో. వస్తాడయ్యా మొగడు, నూకనికి చాటగా అన్నాడు, ఇప్పుడు వచ్చి చేసేస్తుడు. గిలాస్ తెచ్చుకోనికే చాట కాదు, వస్తాడు. అరే గిలాస్ తెచ్చుకో పోరా. నాకు తెలుసా, మీరు దొంగ పూకలు తీసుకురావాలని చెప్పి నేను తెచ్చుకున్నా. తెచ్చుకున్నావా? ఓ దునియాలో ఒక మంచి పని చేసిండు, నువ్వు కనుక చేతగా నోడు ఎనికి వచ్చిందంట. ఇక్కడ ఈ రోజు మాత్రం గట్టి ఓన్లీ నాకు 90 ml ఇంటికి పోయినాక గట్టిగా లేను. ఇక్కడ మందేయాలని లేరురా, ఇంటికి గట్టిగా. ఏం చేస్తున్నారా? ప్రాక్టీస్ చేస్తున్నా, ఇంటికి పోయి గట్టిగా పర్ఫార్మెన్స్ చూపించాలి. ఆయన గురించి నీకు తెలుసు, నీ గురించి ఆయనకు తెలుసు, మీ ఇద్దరు గురించి నాకు తెలుసు. మీరు ఇద్దరు ఇంటికి పోయిన చేసేది ఏం లేదు. మన ముగ్గురికి తెలిస్తే ఏం కాదురా, ఊర్లోకి ఇంత తెలిసిందనుకో అందరూ క్యూ కడతారా. ఫస్ట్ మనం నుంచి టకా 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 తాగి వెళ్ళిపోవాలరా. కొంచెం తాగురా మామా, బాగుంటది ఎక్కితే కథా పేరుంటది, బల్లంటేనే మాయుంటది. తాగుదాం తాగి ఊగుదాం, తాగుదాం తాగి తాగుదాం తాగి ఊగుదాం తాగుదాం తాగి. అన్నా
బుద్ధ వాళ్ళగా తాగినాం, ఇంక ఇంటికి పోయి వండుకుంటానే. నేనేమన్నా తక్కువ తాగినాలే, నీకంటూ పెట్టేసుకునేది ఆయన కదా, ఇంటికి పోయి వండుకునేది. నువ్వేం చేయలేవు, నేనేం చేయలేవు. మీ ఇద్దరితో తెలియదు కాదు. వీడు తికప్పు కోడు ఉన్నాడు, తికప్పు ఈరోజు ఎలాగైనా యుద్ధం గెలవాల్సిందే. ఏ రాధిక, తలుపుజీ. ఏ రాధిక, ఏ నీ అమ్మ తలుపు. ఏ రాధిక, ఎన్నో రోజులు అర్ధరాత్రులు మూతికి ముచ్చ సల్లని గాలులు సొమ్మని పరుపులు నలిగిపోతాయిన. అబ్బా, ఈరోజు నా నిద్ర ఓనిచ్చినట్లేవుగా. ఏం బాబు, నేను 2 కోటర్లు గుద్దొచ్చిన నాకు నిద్ర వస్తుంది. ఏం బాబు, నేను 2 కోటర్లు గుద్దొచ్చిన నాకు నిద్ర వస్తుంది. ఓ ఎన్నో ఏళ్ళ సీకటికి పొద్దు పొడిసిందయ్యో. మరేమో యుద్ధం అంటేవి, ఎక్సర్సైజ్ చేస్తేవి, ఇదంతా ఉత్తానే ఓనియా. ఏదో నీ సంతోషం కోసం చెప్పిన. గది సంతోషమా? ఇప్పటి వరకు నేను చేస్తా చేస్తా అని ఊహించుకున్నావు కదా, అదేగా సంతోషం అంటే. నువ్వు మీనా కాంతే మొక్కనా కాంతే ఇక్కడ పెద్ద మ్యాటర్ ఏం లేదు. ఏం లేనోడే ఎగిరేగిరి పడ్డాట నీలాంటోడు. ఏ పోవే, నువ్వేమనుకోడు, నాకేంది పో. ఏమంత పని చేసినావని ఎక్సర్సైజ్ చేస్తాను. ఏమైంది అంత కోపంగా పోతున్నావు? చూసినావా రాధిక, మీ ఫ్రెండ్ ని ఎలా ఉతికి ఆరేశానో చెప్పిందా? చెప్పింది. అది కట్టుకున్న లంగ ముడుగుడు ఊసుకోలేదటగా. అంటది అంటది, 30,000 గీక్ ఇచ్చిందిగా. ఆ మాత్రం అనుకుంటే ఎట్లా మరి? మళ్ళీ ఇప్పుడు నేనేమనాలి? ఎట్లెట్లా ఎట్లా పెట్టినారా దుబ్బ ఒక పోడా? 30,000 ఖర్చు పెట్టినావా దానికి? అది పెట్టితే నువ్వు ఎట్లా పెట్టినారా 30,000? నీ కండ్లు మాండా. అది కాదే, నీకు తెలియదు. అది కాదు ఇది కాదు, నీ అమ్మ ఆగు, నేను దానికే ఫోన్ చేస్తా. అది ఎసుంటే ఆడిది. ఓ సంసారి, ఎక్కడున్నావు? ఇంటికి రా అమ్మ, ఇంటికి రా. నువ్వు ఎందుకు కా తొందరమ్మని ఫోన్ చేసినావు? అబ్బో అక్క బొక్క అనొచ్చాను వాడు, నా సంసారంలో నిప్పులు పోసి ఎవరితే నీకు అక్క? అబ్బో అక్క, నాకు కూడా మంచి వస్తాయి మాటలు మాత్రం చెప్తున్నా. ఏమత్తయే, ఏం మాట్లాడతావే? మన ఇద్దరం ఏమనుకున్నావు? నువ్వు ఏం ఖర్చు పెట్టించినవే? 20,000 అన్నావు కదా, అది దుబ్బ మొక్క పొందంటే తెలియదు. 30,000 ఎట్లా ఖర్చు పెట్టిందివే వాంతో నువ్వు? అబ్బో నువ్వెంత అడిచినావు నా మొగంతో ఖర్చు? నా మొగలు లేతే లేడు ఇంట్లో. అబ్బో మీ ఆయన కోటర్ నాకు లేవకుంటావు అన్నాడే, యుద్ధం చేస్తా యుద్ధం చేస్తా అని కన్నా కట్టు కూడా లేకుంటావు అన్నాడు. అబ్బో నా మోడు కత్తి దగ్గరవేను, నీ మోడు తలకాయ కూర తింటా తలకాయ కూర తింటా అని తలకాయ ఇటు తిప్పకుండా అన్నాడు తెలుసా? అబ్బో ఎవరికి ఎవరికి తెలిసే, పెద్ద వగలాడలేకున్నావు, ఆకాశం చూపించి నేనే నాకు ఇస్తాను. అవునమ్మా, నాకే తిమ్మిరి ఎక్కువయ్యి గులగుల పెట్టి మొగులను మార్చుకుందామని నేనే అన్నా. ఏహే ఆపవే, నీతో మాట్లాడిందే లంబడికే. వాంతోనేం కాదు నాతోనేం కాదు, అయితే 5-10,000 ఎక్కువ తక్కువ అయిన ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. ఆపండి, మొగల్లను మార్చుకున్నామని చెప్పింది మీరు, మళ్ళా పైకి వెళ్ళి నాటకాల రొట్టెలు ఉట్టి మీద ఉండక పసుపైన